ప్లాస్టిక్ రహిత సిద్దిపేటలో భాగంగా పట్టణంలోని 22వ వార్డులోని 300 కాపు సంఘంలో జూట్ బ్యాగ్స్ పంపిణీ చేసిన హరీష్ రావు. ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ కవర్లను నివారించాలని, మనకు కావాల్సింది ఆరోగ్యం కాబట్టి ప్రజలు చెత్త చెదారం బుట్టలో వేయాలని, ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. ఈ కార్యక్రమం సిద్దిపేట నుండి అమలు చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జూట్ బ్యాగ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. ఎవరి చేతుల్లో కనబడితే ఏం చేయాలి? ఏం చేద్దాం?
పక్కన పనిచేస్తే పైన ఎంత పెట్టారు తరుగుతాయా పైన ప్రతిజ్ఞన అందరూ పైనా ప్రతిజ్ఞ ఎంతమంటారు సరే ఏది అవసరం లేదు మీ మనసులో మీరు జరిగి అనుకోలేదు కాదు దాన్ని ఏదో మనం చేయాలని నేను అనుకోవట్లేదు కానీ మీ మనసులో మీరు గట్టిగా అనుకుంటే మంచిగా చేద్దాం. ఇప్పుడు అండర్ గ్రౌండ్ రైల్వేస్ పని అవుతుంది సిద్ధేట్లో దగ్గర పడ్డది. ఈ ఒక్క కొద్ది రోజుల లోపలనే మోరీ నీళ్ళు అనేటువంటి మీకు కనబడి భూమిలో ఎదిగే వెళ్ళిపోతాయి. మీ ఇంటి ముందు ఉండే మోరీలన్నీ ఎండిపోతాయి. ఎండిపోతే ఏమైంది ఈ అక్కడ దోమలు రావు ఈగలు రావు శుభ్రమైన సిద్ధిపేట అయితే ఇప్పుడు పంతులుగా ఏమో సంతోషపడ్డానికి పాపం మా విద్యార్థులు కష్టపడడానికి వస్తామండి మీరు సంతోషపడ్డారు. రేపు దోమలీగా లేకుండా పోతే డాక్టర్ల గిరాక్ తక్కువైతుంది. రక్త పరీక్షలు బాధ్యతే డాక్టర్లకు గిరాక్ తక్కువైతుంది. కావాలన్నా సో అది మేము చేస్తాం. దాంతో పాటు ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గ మనం రైతు బజార్ వచ్చి కట్టుకున్నాం పోతారా ఎవరన్నా రైతు బజార్ ఎంతమంది పోతారు ప్లాస్టిక్ కవర్ కట్టుకోతారా పోతారా. సో అట్లా ఇప్పుడు ఇంకో కొత్త మార్కెట్ కడుతున్నాం సిద్ధిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడుతున్నాం ఒక దగ్గరనే అన్ని దొరుకుతాయి మీకు. 6వ తారీఖు ప్రారంభం చేస్తున్నాం ఈ వచ్చే నెల 6వ తారీఖు నాడు కొత్త అధునాతన సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఏడా మన పాప వద్ద పెట్టాడు అక్కడికి పోతే మాంసం చేపలు కూరగాయలు పండ్లు పూలు విమాటు అన్ని ఒక దగ్గర దొరుకుతాయి. విమాట్ సూపర్ మార్కెట్ కూడా రాలే ఏమైందంటే ప్రతి వస్తువు కూడా అక్కడే దొరుకుతుంది. ఏ అవసరం కూడా ఉండదు అక్కడ అన్ని తక్కువ ధరకు తాజా కూరగాయలు తాజా మాంసము వాసన లేకుండా మోడి మీద ఉన్న చేపలు ఎక్కడ కూడా సిద్ధపడలేదు చేపలు ఎక్కడ ఉంటారు అమ్మా బాగున్నారు కదా పాత మార్కెట్ ఎక్కడ ఉంటారు మోడి మీద ఎవరు లేనప్పుడు మోడీ నీళ్ళు తీసి కొట్టదు అంటే చేప నీళ్ళు కావాలి కదా ఆ గిన్నెతోనే నేను ముస్తూ కొడుతుంది అంతేనా ఆ దిశలో మనం తింటున్నాం. రేపు అక్కడ ఉండదు. రేపు చక్కగా శుభ్రంగా నల్లా పెట్టి గ్రానైట్ పెట్టి వాళ్ళకి మంచిగా ఫ్రిడ్జ్ ఇచ్చి ఫ్యాన్ పెట్టి దోమలు ఈగలు లేకుండా మీకు చేపలు కానీ మాంసం కానీ చికెన్ కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ అన్నీ ఒక దగ్గర దొరకాలి. మా ప్రజల ఆరోగ్యం పెంచుకుంటారు. మీరు అక్కడికి పోయి తెచ్చుకుంటే కదా ప్లాస్టిక్ కవర్ లేరు టిఫిన్ డబ్బులోనే మాంసం అవుతారు లేకపోతే అమ్మడే అవ్వరు డబ్బుల మీద దుకాణం కూడా విడిపిస్తారు స్త్రీ డబ్బులు ఎవరు తెచ్చుకోకుండా పంపుకోవాలి అట్లా శుభ్రంగా చేద్దామని అనుకుంటున్నాం. కొద్దిగా కష్టమైనా మరి మీరు సహకరించారు సహకరిస్తారా మీరు చూస్తారు మీట ఏడా ఫ్యూచర్ లో చర్చి కాంపౌండ్ పక్కన మాంసం దుకాణం ఉంది అవునా అనే మాంసం కొట్టి మన అవసరం మంచి ఉండాలి. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉండద్దని ఒక దగ్గరనే పెట్టున్నాం. 4 అడుగులు దూరం అయి ఉండొచ్చు కానీ అక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటాడు ఒక ఆఫీసర్ పెట్టాం అక్కడ ముదిరిపోయినాయో చచ్చిపోయినాయో రోగం వచ్చిన గొర్రెలు వస్తే ఒప్పో అది మంచిగా ఉందా లేదా పరీక్ష చేసినాకనే కొయ్యాలి అక్కడ అమ్మాలి అట్లా పద్ధతి పెట్టాం. అక్కడ దోమలు లేకుండా ఈగలు లేకుండా చూస్తాం శుభ్రం రోడ్డు మీద చెప్పండి తిప్పకోకుండా చూడాలి
చూడాలి, రోడ్డు మీద చెట్లకు పూలు తెప్పద్దు, అంతేనమ్మా? మీరు ఇంటి ముందు ఒక చెట్టు పెట్టారా లేదా అందరు? ఒక జాగ్రత్త లేకపోతే రోడ్డు మీద ఉన్న చెట్టు కన్నా నిలిపోయింది. ఒక చెట్టునైనా కాపాడండి, ప్రతి ఒక్కరూ ఒక చెట్టును కాపాడండి. దయచేసి చెట్టు రోడ్డు మీద పోతుంటాడు, మతి పడిపోయి ఉంటారు. ఎంతమంది ఒక్క నిమిషం ఆగి ఆ చెట్టును సరిగ్గా నిలబెట్టారు కదా? మాదిగా ఎవరో రోడ్డు మీద మరి కాదు నిలిపోయి ఆ చెట్టును ఒక్క నిమిషం నిలబెట్టి దాడి కట్టి దాన్ని జరిగేటట్టు చేయాలి కదా. మనం మన ఇంటి ముందు ఉండే చెట్టుకు ఒకదానికి కొంచెం నీరు పోస్తే పుణ్యం కాదు. దయచేసి ఇవాళ తర్వాత అందరూ ఆలోచించాలని చెప్పి కోరుతాను. చెట్టు పెడదాం. ఎంతమంది మీకు పెట్టారు?